సినిమా టికెట్ ధరలపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈరోజు లేదా రేపు సినిమా టికెట్లకు సంబంధించి, సినిమా టికెట్ల రేట్లకు సంబంధించి ఒక జీవోను విడుదల చేసేందుకు సర్కార్ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి రెబల్ స్టార్ ప్రభాస్ స్పందించినట్లుగా తెలుస్తోంది. తమ సినిమా రాధేశ్యామ్ రిలీజ్ కంటే ముందే ఈ జీవోను విడుదల చేస్తే బాగుంటుంది అనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. మనకందరికీ తెలిసిన విషయమే, ఈ మధ్యనే సినిమా ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు, చిరంజీవి, ప్రభాస్, మహేష్ బాబు, అలాగే మరికొంతమంది నిర్మాతలు వెళ్ళి డైరెక్ట్గా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో కూర్చొని మాట్లాడారు, సినిమాటోగ్రఫీ మంత్రితో కూర్చొని మాట్లాడారు. ఈ సినిమా టికెట్ల వివాదాన్ని పూర్తిగా పరిష్కరించినటువంటి సందర్భాన్ని మనం చూసాం. అతి త్వరలో ఒక గుడ్ న్యూస్ రాబోతోంది అంటూ వారు మీడియా ముఖంగా చెప్పారు. కాకపోతే ఎగ్జాక్ట్గా టికెట్ రేట్స్ ఎంత ఉంటాయి, లేదంటే ఆ నామ్స్ ఏ విధంగా ఉన్నాయనే దానికి సంబంధించి వారు అప్పటికప్పుడు క్లారిటీ ఇవ్వకపోయినప్పటికీ, ఒక మంచి వార్తనైతే, ఒక మంచి నిర్ణయాన్ని అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటుంది అనేటువంటి ఒక పాజిటివ్ సంకేతాన్ని వాళ్ళు ఇచ్చిన సందర్భాన్ని మనం చూసాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేపు లేదా ఎల్లుండి ఈ జీవోను విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది. మరి ఈ జీవోలో పూర్తిగా ఎలాంటి విషయాలు ఉన్నాయి, టికెట్ల రేట్లకు సంబంధించి ఆల్రెడీ ఈ మధ్యనే అంత స్థాయిలో గతంలో మొదట నిర్ణయించినట్లుగా 5 రూపాయలకో 10 రూపాయలకో లేదంటే 20 రూపాయలకో అంత స్థాయిలో కాకుండా ఒక రీజనబుల్ రేట్స్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కన్ఫర్మ్ చేస్తూ నిర్ణయించినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఇప్పుడు దానికి తగ్గట్లుగా ఒక జీవోను కూడా అఫీషియల్గా విడుదల చేయబోతున్న నేపథ్యంలో ఇప్పటికే ప్రభాస్ దీని మీద స్పందించారు. తమ సినిమా రిలీజ్కి ముందే, రాధేశ్యామ్ సినిమా రిలీజ్కి ముందే ఈ జీవోను విడుదల చేస్తే బాగుంటుంది అనే అభిప్రాయాన్ని కూడా ఆయన వ్యక్తం చేశారు. వరుసగా పెద్ద సినిమాలు రిలీజ్కి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. రాధేశ్యామ్ రిలీజ్ అవ్వబోతుంది, తర్వాత RRR రిలీజ్ అవ్వబోతుంది. ఈ నేపథ్యంలో ఒక కొత్త జీవో అనేది అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి, అందరికీ సంతోషాన్ని ఇచ్చేటువంటి రేట్లతో కూడినటువంటి ఒక జీవో విడుదల చేయడం ఖచ్చితంగా ఒక మంచి సందర్భంగానే చెప్పుకోవచ్చు. మొత్తం మీద రేపు లేదా ఎల్లుండిలో ఈ జీవో వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ జీవో రావడం ద్వారా గతంలో భయపడినట్లుగా అంత ఇబ్బంది ఉండదు థియేటర్ యాజమాన్యాలకు కానీ లేదంటే ప్రొడ్యూసర్కి కానీ. ఖచ్చితంగా అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి జీవోగానే కనిపిస్తున్న జీవో అనేటువంటి ఒక సంకేతాలు అయితే అందుతున్నాయి. పూర్తి సమాచారం ఏపీ బ్యూరో చీఫ్ మురళిని అడిగి తెలుసుకుందాం. మురళి, ఈ జీవోకి సంబంధించి ఏంటి సమాచారం, అసలు ఆ జీవోలో ఏముంది, ఏ అంశాలు ప్రభుత్వం పొందుపరిచింది, ముఖ్యంగా టికెట్ రేట్లకు సంబంధించి ప్రభాస్ ఇప్పటికే దీని మీద స్పందించారని కూడా తెలుస్తుంది. తమ సినిమా రిలీజ్కి ముందే జీవోను విడుదల చేయమని చెప్పి అడిగినట్లుగా తెలుస్తుంది. ఇది ఒక పాజిటివ్ జీవోనా, అందరికీ ఆమోదయోగ్యమైందేనా? ఖచ్చితంగా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈసారి తీసుకొచ్చే జీవో అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుందనే సమాచారం అయితే అందుతుంది. ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలను గణనీయంగా తగ్గిస్తూ తీసుకొచ్చినటువంటి జియో 35 సినీ వర్గాలను కలకలం రేపింది. దీంతో సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పలువురు పెద్దలు, అదేవిధంగా కూడా చిరంజీవితో పాటు మరికొంతమంది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసి అనేక సందర్భాల్లో సినిమా ఇండస్ట్రీ ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు చెప్పడంతో పాటుగా ధరలు తగ్గించడం వల్ల ఏర్పడుతున్నటువంటి ఇబ్బందులన్నీ కూడా ఆయన దృష్టికి తీసుకురావడంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా కొంత సానుకూలంగా స్పందించారనే సమాచారం అందింది. దీనిపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వేసినటువంటి కమిటీ ఏదైతే ఉందో, కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా టికెట్ల ధరలను మళ్ళా తిరిగి పెంచుతూ కూడా రాష్ట్ర ప్రభుత్వం కొత్త జీవో విడుదల చేస్తుందని చెప్పేసి ప్రభుత్వ వర్గాల నుంచి ఇస్తున్నటువంటి సమాచారం తెలుస్తుంది. మరికొన్ని గంటలు దాదాపు ఈ నైట్ కి కానీ రేపు మార్నింగ్ టైంలో కానీ కొత్త జీవో వస్తుందని తెలుస్తుంది. అయితే ఇప్పుడు వచ్చే జీవో ప్రకారం చూస్తే కనుక గతంలో ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 35 ధరలు ఏదైతే ఉన్నాయో ఆ ధరలకు సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో దాదాపుగా కూడా 40 నుంచి 45% వరకు కూడా టికెట్లు ధరలు పెంచుకునే వెసులుబాటు కల్పిస్తుందని, అదేవిధంగా కూడా అర్బన్ ప్రాంతాల్లో మాత్రం 15 నుంచి 20% ధరలు పెంచుకునే విధంగా
ఉంటుందని ఒక భావన అయితే వ్యక్తమవుతూ ఉంది. ముఖ్యంగా ఫస్ట్ ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో ఒక సినిమా థియేటర్ కు సంబంధించి టికెట్ ధర 5 రూపాయలు ఉండేది, దాన్ని 30 రూపాయల వరకు పెంచుకునే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుందని చెప్పి సమాచారం అంది. ఆ క్రమంలో చూస్తే కనుక దాదాపుగా కూడా మెట్రోలో అర్బన్ లో ఉన్నటువంటి మాసుల టికెట్ ధర 175 రూపాయల వరకు ఉండే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. అంటే 30 రూపాయల నుంచి 175 రూపాయల మధ్యలోనే ఈ 4 కేటగిరీలకు సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో అతి తక్కువ ధరలు, తర్వాత పట్టణ ప్రాంతాలు ఒక ధరలు, అదేవిధంగా కూడా అర్బన్ ప్రాంతాల్లో ఒక ధరలు. అంటే రాష్ట్రంలో 3 భాగాలుగా తీసుకోవడం జరిగింది, గ్రామీణ ప్రాంతం, పట్టణ ప్రాంతం, మెట్రో ప్రాంతాలు. ఒక్కొక్క ప్రాంతంలో 4 స్లాబ్లుగా టికెట్ ధరలు తీసుకోవడం జరిగింది. ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, ఫైర్త్ క్లాస్ గా, అంటే 4 క్లాసులుగా 4 టికెట్ల ధరని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నట్టుగా తెలిసింది. ధరలన్నీ కూడా దాదాపుగా కూడా ఈ రోజు రాత్రికి కానీ రేపు ఉదయం కానీ అధికారికంగా ఒక జీవో రూపంలో వెలువడే అవకాశాలు అయితే కనిపిస్తాయి. ముఖ్యంగా చూస్తే కనుక ఈ నెలలో, మార్చి నెలలో పెద్ద సినిమాలు విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒకవైపు ప్రభాస్ హీరోగా నటించినటువంటి రాధే శ్యాము, అదేవిధంగా కూడా చిరంజీవి నటించినటువంటి ఆచార్యతో పాటు మరికొన్ని పెద్ద సినిమాలు విడుదలయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా కూడా మహేష్ బాబు నటించినటువంటి సర్కారు వారి ఆట, అదేవిధంగా కూడా రవితేజ నటించినటువంటి సినిమాలు, కొన్ని పెద్ద సినిమాలన్నీ కూడా ఈ 15 రోజుల్లో విడుదలయ్యే సందర్భంలో సినిమా టిక్కెట్లు ధరలు సినిమాలు విడుదల కన్నా ముందు కనుక రిలీజ్ చేస్తే, ధరలు పెంచితే కనుక చాలా సంతోషిస్తామని చెప్పేసి రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ఒక ప్రకటన చేయడం పట్ల రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత సానుకూలంగానే స్పందిస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలో టిక్కెట్లు ధరలు పెరుగుతున్నాయి, త్వరలోనే మరికొన్ని గంటల్లోనే జీవో వస్తుందని తెలిసినటువంటి సమాచారం నేపథ్యంలో సినీ వర్గాలన్నీ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కనుక ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంటే కనుక అన్ని వర్గాలకు కూడా, ఇటు సినిమా ఇండస్ట్రీకి, ఇటు థియేటర్స్ కి, ఇటు డిస్ట్రిబ్యూటర్స్ కూడా కొంత సానుకూలమైనటువంటి, సంతోషకరమైనటువంటి అంశంగానే మనం భావించవచ్చు. నందు, రైట్, థ్యాంక్ యూ మురళి.